ఇక్కడైతే నాన్ బీజేపీ గవర్నమెంట్స్ ఉన్నాయో వాళ్ళు ఎంబడబడి చాలా ఇబ్బందులు పెడతా ఉన్నారు. ఆర్థికమైనటువంటి పరిమితులు విధించడం, రకరకాల దాడులు చేస్తూ వేధించడం, అనేక రకాలైనటువంటి దుర్మార్గాలకు ఈ కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఒడిగడతా ఉన్నది. ఇది యావత్ దేశమంతా కూడా చూస్తున్నది. ఇటీవల కాలంలో ఢిల్లీలో రెండు వింత సంఘటనలు మనం చూస్తాం. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ వెరీ పాపులర్ పార్టీ, అది అందరికి తెలిసిన విషయం, యావత్ దేశానికి ప్రపంచానికి తెలిసిన విషయం. అరవింద్ కేజ్రీవాల్ గారి నాయకత్వంలో ఒక సోషల్ మూమెంట్ నుంచి వచ్చిన పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ ఒకసారి కాదు, రెండుసార్లు కాదు, 3 times, 3 సార్లు అప్రతిహతమైనటువంటి అద్భుతమైన విజయం సాధించింది రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి. అండ్ ఈ మధ్యకాలంలో మనం ఒక వింత సంఘటన చూసాం, దేశంలో ఎప్పుడు చూడలే అటువంటిది. మున్సిపల్ ఎన్నికలు జరిగినాయి ఢిల్లీలో, అక్కడ గెలిచిన స్పష్టమైనటువంటి ఆధిక్యతతో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించింది ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్. దాన్ని ఎన్నో రకాల ఎన్నో కుయుక్తులు చేసి, ఒకటి ఉన్నదాన్ని విభజించి 3 చేసి, ఏదేదో మాయా మచ్చిందని చేసినా బీజేపీని ప్రజలు తిరస్కరించారు, ఆమ్ ఆద్మీ పార్టీని గెలిపించారు. గెలిపించినటువంటి మేయర్ను ప్రమాణ స్వీకారం చేయడానికి విన్నీ ఉప్పు తిప్పలు పెట్టడం మనం చూసినాం. చివరికి సుప్రీంకోర్టు పోయి ఆర్డర్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి. సుప్రీంకోర్టు ఆర్డర్ ఇస్తే తప్ప ఢిల్లీ మేయర్ గెలిచిన తర్వాత కూడా కానియరు. అట్లాంటి ఒక అరాచకమైనటువంటి పద్ధతి. అదే పద్ధతిలో 3 సార్లు చాలా పాపులర్ ఓటు, తక్కువ ఓటుతో గెలవలే అరవింద్ కేజ్రీవాల్ గారు, 3 సార్లు కూడా అద్భుతమైనటువంటి మేయర్, 2 జాతీయ పార్టీలను మట్టి గడిపించి బ్రహ్మాండమైన మేయాటితోని గెలిచినారు. ఒక పర్టికులర్ ఎలక్షన్ మైసెల్ఫ్ అండ్ మిస్టర్ కేశవరావు గారు వివర్ దేర్ ఇన్ ఢిల్లీ విన్ ద అసెంబ్లీ ఎలక్షన్ వాజ్ గోయింగ్ ఆన్. ఐ రిక్వెస్టెడ్ కేసీఆర్ గారు టు గో అవుట్. ఈ వెంటనే మేడే రౌండ్ అండ్ కేమ్ బ్యాక్. అరవింద్ కేజ్రీవాల్ ఇస్ హ్యాండ్స్ డౌన్ విన్నింగ్ సార్, దిస్ వాజ్ ది స్టేట్మెంట్ గివెన్ టు మీ ఆన్ దట్ డే. అనుకున్న ప్రకారంగానే చాలా పెద్ద మెజార్టీ విత్ లార్జ్ మెజారిటీ ఆమ్ ఆద్మీ పార్టీ హ్యాస్ ఫార్మ్ ద గవర్నమెంట్ 3 times, నాట్ వన్స్. అక్కడ ఒక ఎల్జీని తెచ్చి లెఫ్టినెంట్ గవర్నర్ను గెలిచిన ప్రజాస్వామ్య ప్రభుత్వం నెత్తిన పెట్టి వాళ్ళకు ఊపిరాడకుండా చేసి, పనిచేయకుండా చేసి అనేకమైన దుర్మార్గ చర్యలకు పాల్పడుతున్నారు. చివరికి గతి లేక సుప్రీంకోర్టును ఆశ్రయించింది ఢిల్లీ గవర్నమెంటు, కేజ్రీవాల్ గారి నాయకత్వంలో గవర్నమెంటు సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే సుప్రీంకోర్టు లార్జర్ బెంచ్, చిన్న బెంచ్ కూడా కాదు, 5-member జడ్జి ఉన్నటువంటి చీఫ్ జస్టిస్తో కూడిన బెంచ్ స్పష్టమైన ఆదేశం ఇచ్చింది. చాలా స్పష్టంగా కుండ బద్దలు కొట్టినట్టుగా